రాష్ట్రంలో ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలను వెంటనే నియంత్రించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను రద్దు చేస్తామన్నారన్నారు. కానీ ప్రస్తుతం ధరలను పెంచుకుంటూ పోతుండటంతో సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ సొంత ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇసుక కానీ ఈరోజు ప్రజలకి ఏవైతే అను నిత్యం అందవలసిన ప్రతి ఒక్కటి కూడాను ఈరోజు ఎరువుల మీద, ఈరోజు వంట సరుకుల మీద, ఈరోజు గ్యాస్ మీద, పెట్రోల్ మీద, కిరోసిన్ మీద ప్రజలకి 100% మరి మీరు రేట్లు పెంచి ఈరోజు ఈ ప్రజా సంక్షేమం కోసం మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఈరోజు మాట్లాడటం అనేది ఇది హేయమైన కార్యక్రమం అవునా కాదా? మొన్నే నేను చూశాను ఈ జిల్లా మంత్రి మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కృష్ణదాస్ గారు మరి సాక్షి టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మేము ప్రజలకి అనుసంధానమైన ప్రభుత్వం ఉద్దామ్యం ఉందామని మేము చాలా గర్విస్తున్నాం అంటున్నాడు. ఈరోజు నువ్వు ఒక రైతు బిడ్డగా పుట్టానని చెప్పేసి ఈ ఇంటర్వ్యూలో చెప్పిన కృష్ణదాస్ గారు, ఈరోజు ధర్మాన ప్రసాద్ గారు ఈ తాలూకా తమ్ముడు, గతంలో మా తమ్ముడు కూడాను చాలా పెద్ద కార్యక్రమాలు చేశామని చెప్పేసి ఆయన ఇక్కడ సాక్షి పత్రికలో ఉంటే ఇది అవునా కాదో మీరు గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు మీ ఇద్దరు అన్నదమ్ములు కానీ మీ ఇద్దరు అన్నదమ్ముల నేతృత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ప్రభుత్వం కానీ మీరు ప్రజలకి అవహేళన ప్రభుత్వం, సిగ్గుచేటైన ప్రభుత్వం మీరు ఇస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.